आदि दैव मुनि वया ज्योति विनी शिवा आत्मज्योति विनी शिवा भवानंद के ఎందుకు ఏడుస్తుంది అని అంటే ఇదిగో చూసారా చిన్న సంగతం. ఏమిటి సంగతం? చాక్లెట్ సంగతం. అదే కనుక చాక్లెట్ ఇవ్వలేదనుకోండి నా అలాగే ఉండేది కనుకుండగా. భవానికి చాక్లెట్ సంగతం తాత అయితే శివాని మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది? శివానికి భవాని సంగతం అంటే భవాని ఏం చేస్తే అది నేను చేయాలి. చూసారా? కాబట్టి సంగతం ఉండకూడదు. చూసారా? ఒక చిన్న చాక్లెట్ కొనిస్తే అమ్మాయి ఏం చేస్తుంది? షీస్ క్రాయింగ్. ఎందుకు ఏడుస్తుంది అక్కడ? ఒకనాడు నాకు ప్రేమతో కొనిచ్చాడు, ఆయన చనిపోయాడంట, అదే నేను కూడా ఏడుస్తున్నా. కాబట్టి ఈ రకంగా మనం చూసాం. ఇక 8th పాయింట్, సత్సాంగత్యమును పెంచుకోవాలి. ఎప్పుడు కూడా బాగా తెలుసుకోండి, మీరు చేసే అనుష్ఠానం ఒక ఎత్తు అయితే మీరు సంబంధం పెట్టుకునేటువంటి వ్యక్తులతో మాత్రం వెరీ వెరీ కేర్ఫుల్గా మీరు ఉండాలి చెప్తున్నాను. ఎందుకు అని అంటే, మీరు జపం చేసినా మరొకటి చేసినా ఏమి చేసినా నువ్వు ఎవరితో బతుకుతూ ఉన్నావు, ఎలాంటి వాళ్ళతో బతుకుతూ ఉన్నావు అనేది బాగా తెలుసుకోండి. దుర్మార్గులు, దుష్టులు, నీచులు, ధర్మహీనులు, సంస్కారం లేని వాళ్ళు, విషయ లంపటులు, ఇట్లాంటి అందరినీ పక్కన పెట్టాలి. ఎవరైతే నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మార్గంలో సహకారం అందిస్తారో, సహాయం చేస్తారో, అనుభవాలు పంచుకుంటారో, ప్రోత్సహిస్తారో, ఎంకరేజ్మెంట్ చేస్తారో, ఇట్లాంటి వాళ్ళతో నీ కాంటాక్ట్స్ ఉండాలి. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవడైనా కావచ్చు. కాబట్టి నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి? దేవుడి వైపు నడిపించే ఫ్రెండ్స్ ఉండాలి, ధ్యానంలో ముంచేటువంటి ఫ్రెండ్స్ ఉండాలి, అప్పుడు నువ్వు బాగుపడతావు. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. చూసారా? బంధువులైనా సరే, నీ బంధువులు ఇంకా సరైనగా లేరా, లీవ్ దామ్, వాళ్ళని పక్కన పెట్టు. నీవు గనక బంధువు అని ఆశ్రయించావా, స్నేహం చేసావా, సాంగత్యం చేసావా, వాళ్ళ జబ్బు నీకు కూడా పట్టుకుంటుంది. అంటే వాళ్ళ యొక్క అనాత్మస్ఫురణ నీ ఆత్మస్ఫురణ వైపు దెబ్బను కొడుతుంది, అది తగ్గిస్తుంది, నువ్వు మళ్ళీ ఆధ్యాత్మికంగా అధోగతి పాలు అవుతావు. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మంచి వాళ్ళంటే ఏమిటి? దైవ మార్గములో నీకు సహాయము, సహకారము, ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాడు ఎవడైనా కావచ్చు. ఎవరైనా తేడా వచ్చిందా తెలుసుకోండి, వాళ్ళు దుష్టులు, అదే దుష్ట సాంగత్యము, దుస్సాంగత్యం. 9th పాయింట్. ఇక 10th, ధ్యానము బాగా చేయండి. ఎంత టైం దొరుకుతుందో అంత టైం ధ్యానం చేయండి. ఎప్పుడు మౌనము ధ్యానం ఈ రెండు కలుస్తాయో మీకు ఆత్మస్ఫురణ పెరుగుతుంది. మీరు చూడండి, ఒక 4 గంటలు మౌనంగా ఉండండి, మీకు తెలియని ఏదో ప్రశాంతత కలుగుతుంది. చక్కగా మీరు మాట్లాడతారు, చక్కగా మీరు ధ్యానం చేస్తారు. కాబట్టి నువ్వు ధ్యానం ఎంత చేస్తే అంత ఆత్మస్ఫురణ నీకు పెరుగుతుంది అనేది నువ్వు బాగా తెలుసుకోవాలి. అనాత్మస్ఫురణ అంత తగ్గుతుంది. ఇక చివరిది గురు సేవ. చేస్తే ధ్యానమైన చెయ్యి, లేదా సిద్ధ గురు సేవ అయినా సదా నీవు ఉండు. కాబట్టి ఎప్పుడు నువ్వు సిద్ధ గురువును ఆశ్రయించావో సిద్ధ గురువు యొక్క చింతనం, ప్రేమ, ఆరాధనం, సేవనం, అగో ఇవన్నీ నీకు ఆత్మస్ఫురణను పెంచుతాయి, అనాత్మస్ఫురణను తగ్గిస్తాయి. చూడండి, శ్రీరాముడు హనుమంతుడి యొక్క గురువు. అంటే హనుమంతుడు శ్రీరాముడిని బాగా గట్టి పట్టుకున్నాడు, గురువు గురువు అని చెప్పేసి. సరే శ్రీరాముడు, హనుమ నీకు నేను
ఆత్మ సాక్షాత్కారం కలిగించేటువంటి విద్యను, మార్గాన్ని, యోగాన్ని ప్రసాదిస్తాను అంటాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, అది ఎంత కష్టమో అది ఎంత సులభమో చెబుతాడు హనుమా. సప్త సాగరాలు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు నువ్వు ఈదవచ్చు సులభంగా, శ్రమ లేకుండా, ఆయాసము లేకుండా. సప్త పర్వతాలు నువ్వు ఎత్తుకొని వెళ్ళవచ్చు, వాటితో నువ్వు ఆడుకోవచ్చు కూడా, నీవు ఆకాశాన్ని కూడా మింగవచ్చు. కానీ ఆత్మ సాక్షాత్కారం అనేది అంత సులభము కాదు అంటాడు శ్రీరాముడు. చూసారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ ఆంజనేయ స్వామి చేసే పనులు. ఆంజనేయ స్వామి చిన్నవాడు కాదు, సిద్ధుడు. సప్త సాగరాలు అలా ఈదమంటే ఈత్తాడు, ఆయనకు ఆ పవర్ ఉంది. సప్త పర్వతాలు లేపమంటే లేపేస్తాడు, ఆడుకుంటాడు. ఆకాశంలోని సూర్యుని కూడా మింగడానికి ప్రయత్నం చేశాడు హనుమంతుడు. హనుమా, ఇవన్నీ నువ్వు చేయవచ్చుగాక, నేను అంటున్నాను అమనస్క యోగము సాధించడం అనేది సులభ సాధ్యము కాదు అంటాడు శ్రీరాముడు. ఒక యాంగిల్లో చెప్పి మరో యాంగిల్లో అంటాడు హనుమా, ఆత్మ సాక్షాత్కారం అనేది నీకు ఎంత సులభంగా కలుగుతుంది నేను చెప్పనా? నీ యొక్క కనులను మూసి తెరిచే లోపల నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తాను అంటాడు. నీకు పువ్వుని ఇచ్చి ఆ పువ్వును నలిపే లోపల నీకు దాన్ని కలిగిస్తాను అంటాడు. కాబట్టి గురు అనుగ్రహంతోనే నీకు ఏదైనా సంప్రాప్తం అవుతుంది అని శ్రీరాముడు హనుమంతుడికి చెప్పడం జరిగింది. ఆత్మస్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహం వలన ఇది 16వ ఆత్మ సాక్షాత్కార మహోత్సవం. అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగి ఈరోజు కరెక్ట్గా 16 సంవత్సరాలు అయ్యింది. 1995 జూన్ 29th ఈవినింగ్ ఫస్ట్ టైము నేను సాక్షాత్కారం పొందిన రోజు అది. అంతేకాకుండా షోడశోత్తర శతప్రవచన జ్ఞాన మహాయజ్ఞములో ఇది 16వ కేంద్రం. చూడండి, బాబా ఒక మాట చెప్తారు, శ్రద్ధ ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను అంటారు బాబా వారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను బందీనే ఉంటాను అంటారు బాబా వారు. భువనగిరిలో ఆని ముత్యం లాంటి భక్తులు ఎందరో ఉన్నారు కాబట్టి ఈ 16వ కేంద్రము, 16వ ఆత్మ సాక్షాత్కార మహోత్సవము భువనగిరి భక్తులకు సంప్రాప్తమైంది. ఈ 16 అనేది అమ్మవారికి ఇష్టమైన నెంబర్, షోడశం. అందువలన 16 సంఖ్య మీకు వచ్చింది, మీకు 2 రకాలుగా వచ్చింది. షోడశోత్తర శత ప్రవచన జ్ఞాన మహాయజ్ఞములో 16 వచ్చింది, 16వ ఆత్మ సాక్షాత్కార దినము కూడా మీకు వచ్చింది. జీవా ఆ
దేవాది దేవుడు పరబ్రహ్మ దేవుడు దేవుడు బాహ్యమున ఉన్నాడని నీవు పిచ్చివాడి వలె వెదుగుచున్నావు ఆంతర్యమున అన్వేషించు ఆంతర్యమున అన్వేషించు ఆత్మదీపమును దర్శించదవు ధ్యానము చేయర ఓ జీవా కోటి తీర్థములు ఎందుకు రాములు ఎందుకు రా ఆత్మతీర్థములు మునుగుమురా ఆత్మతీర్థములు మునుగుమురా జపములు స్తోత్రములు ఎందుకు రా మనసును నిలుపునురా ధ్యానమే మనసును నిలుపునురా ధ్యానమే జీవుడిని శివుడిగా చేయును ధ్యానమే జీవుడిని శివుడిగా చేయును ధ్యానము చేయర ఓ జీవా మాయాతీతం మోహాతీతం సప్రమాణం స్వప్రకాశం మాయాతీతం ద్వంద్వాతీతం నిర్గుణము నిరాకారము అక్రియము స్వప్రమాణము సత్ చిత్ ఆనందం సత్ చిత్ ఆనందం బ్రహ్మానందం చిదానందం మహదానందం కైవల్యానందం
सबे कामान काम कामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायो ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्नस्य रजभूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कालस्त्वमिन्द्रस्त्वगं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्म त्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरथो वृतं ब्रह्म भूर्भुवस्वभरोम् अथैतं विष्णवे जलं निर्वपदे यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति स्तोत्रजोगे विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. దేవదేవుడు మహాదేవుడు, దేవదేవుడు మహాదేవుడు, దేవదేవుడు మహాదేవుడు, నివశమగునురవో జీవా, నివశమగునురవో జీవా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నివశమగునురా. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. సంతుష్టి చెందితే చాలురా, సంతుష్టి చెందితే చాలురా. వరములు ఎన్నో నొసగునురా, వరములు ఎన్నో నొసగునురా. భక్తి తు శివనామం, భక్తి తు శివనామం. చేయరవో శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శ్రీ
Siva, 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 Ni namame mokshadayakam, Ni namame mokshadayakam, Siva, Paramasiva. శ్రీకృష్ణుడు జపించిన నామం